విజయనగరం జిల్లా గజపతినగరం మండలం సీతారామపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేసి నిర్బంధించిన వైనం. సీతారాంపురం గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసరావు అనే వ్యక్తి, బొండపల్లి మండలం మద్దూరు గ్రామానికి చెందిన అంబల్లా కృష్ణ అనే వ్యక్తి వద్ద 280,000 రూపాయలు తీసుకున్నారు. గత 3 సంవత్సరాల కిందట తీసుకున్న అప్పును చెల్లించలేదని ఇంటికి తాళం వేసి నిర్బంధించిన వైనం. గత 4 రోజులు క్రిందట కూడా ఇలానే ఇంటిలో తాళం వేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. నేను 2,80,000 అలాగే ఇచ్చేసాను, 2 లక్షలు ఇవ్వాలి. ఆ 2 లక్షలు నేను డబ్బు కట్టలేకపోతున్నాను. 2 సంవత్సరాల నుంచి నా పరిస్థితి బాగోక అలా ఊర్లో కూడా 10 లక్షలు పైన అప్పులు ఉన్నాయి, బయట కూడా 10 లక్షలు అప్పులు ఉన్నాయి, అలా 34 లక్షలు అప్పులు ఉన్నాయి. ఈ వడ్డీలు కట్టలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వడ్డీలు 2 లక్షలు 2 లక్షలు కట్టాను, 1,00,000 రూపాయలు ఇవ్వాల్సినప్పుడు 1,00,000 కట్టాను, 50,000 ఉన్నోడికి 50,000 వడ్డీ కట్టాను. అయినా ఇంకా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరికీ. నేను బాకీలు ఉండడం వల్ల నేను ఒలిసి వచ్చి ఇంట్లో ఉంటున్నాను, సిగ్గుపడిపోతున్నాను. అది ఓకే.